विजयनगर जिला सालूर गल बंगारम्म कॉलनी नंदु एसवीपी इंडिया चाप्टर हैदराबाद वारी आर्थिक सहाय तो स्वस्ति तारस वारी सौजन्य तो किराणम महिला समैक्य संघम आध्वर्यंलो सालूर क्लस्टर लो 80 मंद की रिस्क असेस्मेंट चेसी कोविड लक्षणालु उन्न 20 मंद की स्क्रीनिंग चेसी वारिकी होम आइसोलेशन किट्लु मरियु केएमएसएस सिब्बंदिकी कोविड प्रोटेक्षन किट्लनु इव्वडं जरिगिंदी। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన డిపిఎం బాలాజీ సాలూరు సిహెచ్సి డాక్టర్ సురేష్ చంద్ర మరియు ఎస్ఐ శ్రీనివాసరావు చేతుల మీదుగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అందించడం జరిగింది। మొత్తం జిల్లాలో 1500 మంది కమ్యూనిటీ మెంబర్స్ కి రిస్క్ అసెస్మెంట్ స్క్రీనింగ్ చేసి 550 మందికి ఈ కిట్లను అందిస్తామని మేనేజర్ వల్లి దేవి తెలిపారు। డాక్టర్ సురేష్ చంద్ర మాట్లాడుతూ కరోనాను గుర్తించి మందులు వాడితే ఆదిలోనే అరికట్టవచ్చని కరోనా ఉద్రృతిని నిరోధించడానికి మహిళా సమైక్య సంఘం వారు అందించిన హోమ్ ఐసోలేషన్ కిట్ బాగా ఉపయోగపడుతుందని అలాగే ఆరోగ్య సూచనలు ఆహార నియమాల గురించి కూడా తెలియజేశారు। మామూలు జనరల్ గా మేము తెలుసు ఇది మన మందు రూపంలో మనం వేస్తాం। దీంతో పాటు సరైన పోషకాహారం అనేది తీసుకోవాలి। ఆకుకూరలు గాని క్యారెట్ గాని బీట్రూట్ గాని ఇలాంటి తీస్తే మన కంటి చూపుకి ఇబ్బంది ఉండదు। ఎస్పెషల్లీ ఇందులో పాజిటివ్ వచ్చి హోమ్ ఐసోలేషన్ ఉన్న వాళ్ళు తినవచ్చు। రెండోది N95 మాస్కులు అండ్ గ్లౌజులు అలాగే ఈ రిస్క్ అసెస్మెంట్ చేసిన తర్వాత ఆ మెంబర్కి పల్స్ ఆక్సిజన్ లెవెల్ టెంపరేచర్ ఎంత ఉందో చెక్ చేయడానికి పల్స్ ఆక్సిమీటర్ అండ్ థర్మోమీటర్ ఇవ్వడం జరిగిందండి। అందులో ఉన్నాయి అవి ఇప్పుడు మన డాక్టర్ నమస్కారాలు। అనేక సంస్థలు అనేక విధాలుగా మనకు సహాయం చేస్తుంటాయి అందులో ఈ సంస్థ ఒకటి। ఈ సంస్థ మనకి ఒక కరోనా కిట్లు కూడా అందజేస్తున్నారు। వాటిని మీరు సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను। అయితే ఇవి ఇచ్చినట్టున మనం తీసుకెళ్ళి కిటికీలోనో మంచం కింద పక్క కింద పెట్టేస్తున్నాం। చాలామంది అదే పనిచేస్తారు అలా చేయకండి 90% వాడండి దాని తాలూకు ప్రతిఫలం మీరు పొందుతారు। చాలా సంస్థలు ఫస్ట్లో మేము కూడా పోతున్న సిహెచ్సి వారు అందరూ వచ్చి ఇళ్ళకి ఇచ్చాం। ఇది ఒక సిబిఓ అంటే ఒక కమ్యూనిటీ నడుపుతున్న సంస్థ। ఎలాంటి కమ్యూనిటీ సమాజంలో వెనకబడిన అట్టడుగు వర్గమైన వివక్షతకి గురైన ఎవరైతే మహిళలు ఉంటారో అనారోగ్యానికి గురవడానికి అవకాశం ఉన్న ఒక వర్గం సమాజంలో అటువంటి మహిళలు అందరూ కలిసి ఒక సంస్థగా ఏర్పడి ఈరోజు ఈ సిబిఓని స్థాపించి ఈ సిబిఓ నుంచి మహిళలకు అందరికీ కూడా మంచి జరగాలి మహిళలు ఉన్నత స్థాయికి వెళ్ళాలి ఉమెన్ అభివృద్ధి చెందాలి అన్న ఉద్దేశంతో వాళ్ళకి సముచిత స్థానం సమాజంలో ఉండాలి ఎక్కడా కూడా వారి పట్ల వివక్షత ఉండకూడదు అనారోగ్య కారణాల దృష్ట్యా కానీ వృత్తి దృష్ట్యా కానీ మరే విధంగా కూడా వాళ్ళకి చిన్నతనం కానీ చిన్న చూపు కానీ ఉండకూడదు అనే లక్ష్యాలతోటి వాళ్ళ అభ్యున్నతి కోసం ఈ కిరణ మహిళా సమైక్య సంస్థ ఏర్పాటు చేయడం